హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక చిన్న బిజినెస్ని నేను చూశాను, చాలా తక్కువ పెట్టుబడితో మా నెల్లూరు లొకేషన్లో నియర్ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర చేస్తూ ఉన్నాడు. సో ఈ బిజినెస్ ఏంటంటే చాలా తక్కువ పెట్టుబడి, కేవలం ఒక 10,000 నుంచి 40,000 రూపీస్ మధ్యలో నా యొక్క కస్టమర్ స్టార్ట్ చేసినాడు. సో యాక్చువల్గా నేను ఆ రూట్లో వెళ్తూ ఉండి ఆ బిజినెస్ ఏంటా అని చెప్పి చూశాను. చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఏంటి అంటే కోకోనట్ జ్యూస్ మేకింగ్ బిజినెస్. మీరు విన్నది నిజమేనండి, కోకోనట్ జ్యూస్ బిజినెస్. ఎలా అంటారా, సో దీన్ని తయారు చేసే విధానం ఒకసారి నాకు మా కస్టమర్ చెప్పాడు, నేను చెప్తున్నాను. కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే చెప్తాను, ఇది ఒక సీక్రెట్ ఫార్ములా మాత్రమే, ఎందుకంటే అన్నీ చెప్పడానికి కుదరదు, ఇది బిజినెస్ సీక్రెట్ కాబట్టి. సో మొట్టమొదటగా మనకి ఇది లేత కొబ్బరి, అలాగే కోకోనట్ వాటరు, అంతేకాకుండా గ్లూకోజ్, షుగర్ కావాల్సి వస్తే, ఇవి కాకుండా కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది మిక్స్ చేస్తున్నారు. సో మొదటగా మనము కోకోనట్ వాటర్ని మిక్సీలో వేసుకోవాలి. ఒక 2 కోకోనట్స్ ఒకరికి కావాలి అంటే కనుక, అంటే 1 లీటర్కి. అందులో మనం వచ్చేసి కొన్ని లేత కొబ్బరి ముక్కలు వేయాల్సి వస్తుంది. వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి గ్లూకోజు, షుగరు వేసిన తర్వాత బాగా మిక్సీలో గ్రైండ్ చేసిన తర్వాత ఇక సర్వ్ చేయడమే. చాలా తక్కువ ఖర్చుతో రెడీ అయిపోతుంది. 2 కోకోనట్స్ వాల్యూస్ తీసుకున్నా కానీ 30 రూపీసు. ఇక అదే కోకోనట్లోనే మీకు కొబ్బరి కూడా రెడీగా ఉంటుంది కాబట్టి ఆ కొబ్బరిని తీసి దాంట్లో వేసేయచ్చు. షుగర్ వచ్చేసి 1 స్పూను, ఇంకా గ్లూకోజ్ 1 స్పూన్ అంటే ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుందో ఒకసారి ఆలోచన. మొత్తం కలిపి మనకి 80 రూపీస్కి రెడీ అయిపోతుంది. దీన్ని మనం మార్కెట్లో సుమారుగా 150 రూపీస్ వరకు సేల్ చేయవచ్చు. సో మీరు ఎవరైనా కానీ ఈ కోకోనట్ జ్యూస్ని టేస్ట్ చేయాలి అంటే గనక చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఆపోజిట్లో మీకు కోకోనట్ జ్యూస్ మేకింగ్ షాప్ అనేది బోర్డు పెట్టి ఉంటుంది. చాలా తక్కువ పెట్టుబడితో తన బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ ఉన్నాడు. సో పర్ డే సుమారుగా ఒక 100 గ్లాసెస్ సేల్ చేసినా కానీ ఒక గ్లాస్ మీద మనకు మినిమం మార్జిన్ ఒక 20 రూపీస్ వేసుకున్నా కానీ 2,000 రూపీస్ పర్ డే మార్జిన్ ఉంటుంది. అంటే పర్ మంత్ సుమారుగా ఎంత మార్జిన్ ఉంటుందంటే 60,000 రూపీస్ వరకు ఈ చిన్న కోకోనట్ బిజినెస్ మీద మార్జిన్ ఉంటుంది. మామూలుగా అయితే దీనికి ఒక ఫుడ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోతుంది. చిన్న ఒక 3x3 రూమ్ ఉంటే సరిపోతుంది, దీనికి ఏం పెద్ద స్పేస్ అవసరం లేదు. ఆ కోకోనట్స్ని స్టోరేజ్ చేసుకోవడానికి ఒక మిక్సీ పెట్టుకోవడానికి అంతే. కాకపోతే ఈ కోకోనట్ని కటింగ్ చేయడం అనేది కొద్దిగా శ్రమ. అది మిషన్ కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఒక 8,000 నుంచి 15,000 మధ్యలో ఉంటుంది. సమ్మర్లోనే కాకుండా నార్మల్ టైంలో కూడా ఈ కోకోనట్ జ్యూస్ని ఎక్కువగా డ్రింక్ చేస్తారు, ఎందుకంటే హెల్త్ రిలేటెడ్గా మంచిది కాబట్టి. సో ఈ విధంగా కోకోనట్ జ్యూస్ మీరు కూడా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా సక్సెస్ఫుల్గా కోకోనట్ బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఎవరైనా కానీ టేస్ట్ చేయాలన్నా, బిజినెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ అప్రోచ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సిసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.